तेलंगाना दक्कन न्यूज़ में आप तमाम का खैर मकदम है। बढ़ते हैं खबर की जानिब। रेलवे प्लेटफॉर्म्स और रेलवे स्टेशन पर आदि रहजन हुआ गिरफ्तार। बताया गया कि ये शख्स बैग लिफ्टिंग और मोबाइल फ़ोन चुराने का आदि रहा है, जिसका नाम श्रीनिवास दशरथ श्रीपति बताया गया। इसके साथ एक और शख्स को A2 के तौर पर पेश किया गया, जो कि गोल्ड रिसीवर बताया गया, जिसका नाम रमेश एकांत शिंदे है, जिसका ताल्लुक महाराष्ट्र रियासत से बताया गया। पुलिस ने कार्रवाई करते हुए एक खातून के हैंडबैग की चोरी के सिलसिले में इसके कब्जे से 1 लाख रुपए की नकद रकम के अलावा मोबाइल फोन और सोने के जेवरात, जिसकी मुकम्मल मालियत 1,83,000 रुपये बताई गई। पुलिस ने मजीद तफसीलात में बताया कि पहले से ही इसी साल अगस्त और सितंबर में ये दो केसेस में, जो कि रेलवे स्टेशन पर किए गए, ये मुलविस बताया गया है। जुमला 120 ग्राम सोना इसके कब्जे से, 1 लाख रुपए की रकम और 3 मोबाइल, जुमला मालियत 2,75,000 रुपये बताई गई। ये तमाम तर कार्रवाई सुपरिटेंडेंट ऑफ पुलिस RP डिस्ट्रिक्ट सिकंदराबाद श्रीमती बी अनुराधा की रास्त निगरानी में DSRP सिकंदराबाद अरबन चंद्रबानु, M श्रीनु IRP सिकंदराबाद श्री नरसिम्हा, IPF सिकंदरापुर पोस्ट श्री MA मजीद, SI RP R श्रीनिवास, ASI PF शेख शब्बीर अली, के भवानी, बी हरिलाल, बी रमेश रेड्डी, जे राम चंद्रैया, ए जापान के महिपाल रेड्डी की टीम ने ये तमाम तर कार्रवाई करते हुए इसे गिरफ्तार किया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। 21 అంటే మనకు మచిలీపట్నం ఎక్స్ప్రెస్లో వస్తుంటే మోలాల్ ఏరియాలో ఒక బ్యాగ్ థెఫ్ట్ అయిందని చెప్పేసి మనకు ఒక కేసు రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ తేదీ 18/10 ఇదే నెలలో 18/10 జరిగింది. దాని ఆధారంగా మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఆ స్పెషల్ టీం పెట్టేసి ADJ గారి పర్యవేక్షణలో వదిలిపెట్టగా మాకు కొద్దిగా లింకు దొరికింది. ఇతను మహారాష్ట్రకు చెందిన శ్రీనివాస్ దశరథ్ సర్పత్. ఇతను 33 సంవత్సరాలు, తండ్రి లేడు, తల్లి ఉన్నది, లవర్స్గా తిరుగుతుంటారు. తిరుగుతూ మన సికింద్రాబాదు నాంపల్లి ఏరియాలో దొంగతనాలకు అలవాటు అయిపోయింది. అయితే వీడి దగ్గర మనకు 80 గ్రాముల ఒక కేసులో దొరికింది, ఇంకో కేసులో 40 గ్రాముల గోల్డ్ దొరికింది. మరియు 80 గ్రాములలో 1 లాక్ క్యాష్ కూడా రికవరీ చేశాం. వాటి దగ్గర 3 సెల్ ఫోన్లు రికవరీ అయినాయి. 3 సెల్ ఫోన్లలో ఒకటి నాంపల్లి ఏరియాలో ఒక సెల్ ఫోన్ రికవరీ అయింది. అట్లాగే ఇది మొత్తం టోటల్ మీద ఇతని 3 కేసులు ఉన్నాయి. 3 కేసులో వీడిని రిమాండ్ చేసి నిన్న సాయంత్రం దొరికింది. ఇతను రిమాండ్ చేసి ఈరోజు కోర్టుకు పంపిస్తాం. అంతకుముందు సిటీలోనే హోటళ్ళలో పనిచేసేటోడు, కానీ ఆ డబ్బుతోటి అతనికి సరిపోవట్లేదని చెప్పేసి దొంగతనం చేస్తే తొందరగా ఎక్కువ పైసలు సంపాదించవచ్చు, లగ్జరీగా బతకవచ్చు అని చెప్పేసి వాడు అది తీసుకున్న తర్వాత బాగా లగ్జరీగా అలవాటైపోయింది. లగ్జరీగా అలవాటైపోయి ఇష్టం వచ్చినట్టు తాగడం, తిరగడం, వేరే వేరే యాక్టివిటీస్ ఉన్నాయి వీటికి. ఇక్కడ చూడు మహారాష్ట్ర వాడు ఇక్కడ చేసుకుంటాడు. ఎక్కడైనా దొంగతనం చేసిన పైసలు వస్తే తీసుకెళ్ళి మొత్తం మహారాష్ట్రలో ఖర్చు పెడుతుంటాడు. వీడికి IPL బెట్టింగ్ షో కూడా ఉంది, దాంట్లో కూడా ఖర్చు పెట్టి ఎంజాయ్ చేస్తుంటాడు. అంతే వీడి